Hi friends, welcome to my KTM channel. So, I will show you a video chupinchipothunnanandi. So, baita mana nelapai pinchukuntunna mokkalu ani video chusuntaru meeru. So, ila roju chustunte early morning ila vachi baita chusedanu. చూసారా మా భక్షకులు ఎలా ఉన్నాయో. కింద ఇవి చూడండి, మొత్తం తిని పడేశాయి. అంటే ఇవి ఈ నాటుకోళ్ళు నా భక్షకులు అయ్యో తింటున్నాయా అనుకున్నాను. అయినా ఈ చివరన్న ఎట్లా తింటాయండి చూడండి. మనిషి ఒలిచినట్టు ఒలిచి ఆ లోపల ఆ కంది పప్పు ఉంటుంది కదండి, అవి తిన్నాయి చూడండి. మొక్కలోనే ఆ కాయల్లో ఎలా ఒలిచాయో చూపిస్తాను చూడండి. చూసారా ఇలా ఎవరు ఇంత ఇదిగా మనుషులైనా. ఒకవేళ ఇవి కోళ్ళకు వీళ్ళైతాయా నాటుకోళ్ళకు అని అనుకున్నాను. చూడండి ఎంత బాగా పోల్చాయో. సో ఇవి కిందే ఉన్నాయి, అయినా ఈ చివరన ఎలా ఎగురుతాయి అనుకున్నాను. ఓ చూడసారా క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. వర్షం వచ్చేసింది, వచ్చేలాగా ఉంది. చినుకులు పడుతున్నాయండి. సో లోపలికి వెళ్ళిపోతాం. చినుకులు పడుతున్నాయి. ఓకే, ఇది మళ్ళీ నెక్స్ట్ డే అండి. సో మళ్ళీ వచ్చి చూసేసరికి మళ్ళీ తిని పడేసి ఉన్నాయి. ఈరోజు చూడండి కోళ్ళు అక్కడెక్కడో ఉన్నాయి, అయినా ఇవి చూసారా అవి తినేసినవి ఎలా ఎండిపోయి ఉన్నాయో. అంటే ఈ కాయలు ముదిరి చేసుకుందాము అనే లోపలు ఎవరో తినేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నాయి అనేది నేను చాటుగా ఒకరోజు ఇలా తీసుకొని చూడండి. చివరగా మా ఇంటి ఫ్రంట్ సైడ్ పక్కన ఇలా కనబడకుండా ఎవరు తింటున్నారు అనేది గమనిస్తున్నానండి. చూసారా ఆ పెన్సిల్ కట్ ఉంది కదా, పెన్సిల్ ఉంది కదండి, అక్కడ ఎవరు ఉన్నారు చూడండి. చూసారా రామచిలుకలండి. చూసారా అవి మొక్క పచ్చగా ఉంది, అవి కూడా పచ్చగా ఉంటున్నాయి కాబట్టి కనిపించట్లేదు. సో ఇలా నేను చూసానండి, ఇంతకుముందు కూడా వచ్చి తెచ్చేసరికి అవి ఎగిరి వెళ్ళిపోతున్నాయి. సో ఇలా ఎగిరి వెళ్తున్నాయి. ఇంకొకటి ఉంది చూడండి, అలాగే వీటి మధ్యలో అంటే వాటికి నేను కనబడకుండా ఈ వీడియో తీసానండి. అది చూడండి అక్కడ ఒకటి ఉంది. చూసారా ఒక టెరస్ మీదకి వెళ్ళి పైకి వీళ్ళ సౌండ్ చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. ఇంట్లో అయితే ఎంత ఇదిగా ఉంటాయో. కోళ్ళు కూడా వాటికి ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి చూడండి. కోళ్ళు కూడా పైకి ఎక్కాయి. సో ఈ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో రామచిలుకలు. రెండు కొమ్ములో రెండు కూర్చోన్నాయండి పైన. చూసారా ఆ నోటితో ఎంత బాగా కొరికి మరి అవి తింటున్నాయి. నన్ను చూసాయి, గయగిరి పారిపోయాయి. సో ఇదండి రామచిలుకలు తింటున్నాయి అన్నమాట. సో ఆ కొబ్బరి చెట్టు మీదకి వెళ్ళిపోయినాయి. సో ఓకే, సో అవి తిని మిగిలినవి మనకు అనుకునే వాటికి కూడా ఆహారం కావాలి కాబట్టి సో వదిలేస్తున్నాను.
సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.